నామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలిగి గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం నామంలోని శక్తి ఎనిమిదో భాగం ధ్యానకుందామండి ఇంకా ఈరోజు ఏసు రక్తంలోని శక్తిని గురించి ధ్యానించుకుందాం ఎందుకొరకు ఏసు ప్రభు శిలువలో మరణించారు ఆయన రక్తం మనకేం చేస్తుంది మరి మనిషి యొక్క ప్రాణం కూడా రక్తంలో ఉంటుంది అందుకే రక్తం వెళ్ళిపోతే ప్రాణం పోయింది అంటారు కదండి లేవి యకాండం పదిహేడు పదకొండులో దేవుడు చెప్తారు మోషేతో మనిషి యొక్క ప్రాణము నెత్తురులో ఉంటుంది అని చెప్పి అందువల్ల ఈ జంతువుల రక్తాన్ని ప్రక్షాళన కొరకు ఆడాలి అని చెప్తాడనమాట పాత నిబంధనలు అండి అది అయితే ఇప్పుడు కృత నిబంధనలోనికి మనం వస్తే ఏసు రక్తం ద్వారా మనకేమి ఆశీర్వాదాలు వస్తాయి ధ్యానించుకుందామండి క్రొత్త నిబంధన అంటే బైబుల్ గ్రంథం చూడండి పాత నిబంధన క్రొత్త నిబంధన రెండుగా విభజించబడింది నిబంధన అంటే ఏంటి ఒప్పందం ఎవరు ఎవరితో చేసుకున్నారు పాత నిబంధన యావే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మోషే ద్వారా సినాయి పర్వతం దగ్గర చేసుకుంటారండి క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఆరులో అనమాట అయితే అక్కడ ఒప్పందంలో దేవుడు వాళ్ళకి పది ఆజ్ఞల్ని ఆయనే స్వయంగా బోధించి ఈ ఆజ్ఞలు మీరు పాటిస్తే నేను మీకు తండ్రి మీరు నాకు పిల్లలు అప్పుడు వాళ్ళు అంటారు మేము పాటిస్తామని చెప్తారనమాట ఇది పాత నిబంధన అయితే ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన వచ్చేవరకే అది బాలశిక్ష లాంటిదే అని స్కూల్లో ముందు బాలశిక్ష చదువుతాం కదండి మనం తర్వాత వేరే క్లాసెస్కి వెళ్తాం ఏసుక్రీస్తు వచ్చేవరకే అని చెప్తారు అంటే గలతి మూడు ఇరవై నాలుగులో అనమాట ఇప్పుడు ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత మనము నూతన నిబంధనలోనికి వచ్చామన్నమాట ఈ నూతన నిబంధనని దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మనతో చేసుకుంటారండి ఇది ఎప్పుడు జరుగుతుందంటే నూతన నిబంధన భూమి ఆకాశాలని సృజించక ముందే పరలోకంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో జరుగుతుందన్నమాట అది ఆ నూతన నిబంధనని కడరా భోజన సమయంలో యేసు తన శిష్యులతో దాన్ని బోధించి వాళ్ళకి దాన్ని స్థాపిస్తారన్నమాట ఆ లాస్ట్ సప్పర్ అప్పుడు హీ విల్ ఎస్టాబ్లిష్ న్యూ గవర్నెంట్ అనమాట నూతన నిబంధన పరిలోకంలో జరిగింది ఎప్పుడంటే ఈ లోకాన్ని సృజించక ముందే జరిగింది మనం ఒకటో పేతురు చదివినట్లయితే మూడు పంతొమ్మిదిలో కూడా మనం చూస్తామన్నమాట లోక సృష్టికి పూర్వమే ఇది జరిగింది అని చూస్తాం అలాగే ఒకటో తిమోతి రెండులో కూడా ఐదులో లోక సృష్టికి పూర్వమే తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో ఈ యొక్క నిబంధన జరిగింది ఆ నిబంధన ప్రకారము శిలువ మరణం ద్వారా దేవుడు లోకంలో అందరి పాపాలు మన్నించడానికి నిర్ణయించుకున్నాడు ఆ నిబంధన ఒప్పందంలో కొన్ని ఉంటాయి కదండి ఆశీర్వాదాలు నిబంధనలు అని పాత నిబంధనలు ఏంటంటే పది ఆజ్ఞలు అండి ఇంకా చాలా ఉంటాయి నిర్గమ ఇరవై రెండు ఇరవై మూడు చదివితే ద్వితీయ ఉపదేశకాండం ఐదు నుంచి చదివిన చాలా ఉంటాయి కాన్స్టిట్యూషన్ లాగా తీసుకోవాలన్నమాట పరలోక రాజ్యాంగం భారతీయ రాజ్యాంగంలో కూడా మనకి హక్కులు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి అలాగే పాత నిబంధనలో ఈ పది ఆజ్ఞలు ఇచ్చేసి వీటిని మీరు పాటిస్తే ఈ ఆజ్ఞల్ని మీకు ఆశీర్వాదాలు ద్వితీయ ఉపదేశం ఇరవై ఎనిమిదిలో చెప్తారనమాట మరి నూతన నిబంధన ఏంటి ఏం జరిగింది తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మల మధ్యలో మన గురించి జరిగిందనమాట అది హేబ్రి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో పది నుంచి పన్నెండు వరకు చదువుకోవాలండి ఇవన్నీ మనం రాసుకోవాలి మనకు తెలియాలి ఈ నూతన నిబంధన ప్రకారము తండ్రి దేవుడు సిలువ మరణం ద్వారా మనందరి పాపాలు మన్నించడానికి ఒప్పందం జరిగిందనమాట నిబంధన జరిగింది ఏసు నువ్వు వెళ్ళి శిలువలో మరణిస్తావా అందరి కొరకు అప్పుడు నీ సిలువ మరణాన్ని బట్టి నేను అందరి పాపాలు మరణిస్తాను అన్నప్పుడు ఏసుప్రభు ఒప్పుకుంటారనమాట తండ్రికి విధేయత చూపిస్తారు పిలిపి రెండులో పౌలు రాస్తాడు తండ్రికి యేసుప్రభు ఎంత విధేయత అంటే సిలువ మరణం వరకు కూడా తండ్రికి విధేయించాడనమాట అలాగే నాన్న అంటాడనమాట అప్పుడు ఆ తర్వాత యేసుప్రభు తన రక్తం తీసుకెళ్ళి తండ్రికి ఇస్తాడు నాన్న ఇది నేను సిలువలో మరణించిన రక్తము ఈ రక్తం తీసుకొని మన మధ్య జరిగిన ఒప్పందం ప్రకారము అందరి పాపాలు మరణించండి అందరి పాపాలంటే ఎవరెవరు ఏసుక్రీస్తు దేవుడు మనం పరలోక మనం విశ్వాసంగ్రహంలో చెప్తాం కదా ఆది గ్రంథం నుంచి పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుణ్ణి విశ్వసిస్తున్నాను ఆ తర్వాత శిలువలో మరణించిన ఏసుక్రీస్తు ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఎవరెవరు విశ్వసిస్తారో ఈయన దేవుని కుమారుడు నా కొరకు సిలువలో మరణించాడు వాళ్ళందరికీ పాపక్షమాపణ కుడి ప్రక్క దొంగవాడు కూడా విశ్వసించాడండి చివర్ మూమెంట్లో లెవెన్త్ అవర్ అంటారా నిక్ ఆఫ్ ద మూమెంట్ అంటాం అప్పుడు ఆయనకు కూడా రక్షణ వచ్చింది అసలు ఏసు ప్రభుతో పాటు పరదేశెళ్ళింది ఆయన అనమాట మొదటి ఆశీర్వాదం ఏంటంటే నూతన నిబంధనలో పాపక్షమాపణ ఏసుక్రీస్తు ద్వారా కనుకనే బాప్తి మై యోహాను ప్రభుని చూపించి అంటాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఎందుకు అలా అన్నాడు అంటే పాత నిబంధనలో మరి యాజకుడు ప్రజల పాపంల కొరకు గొర్రెపిల్ల రక్తాన్ని దేవునికి సమర్పించేవాడు అనమాట కానీ వా ఆ గొర్రెపిల్ల రక్తం మన పాపాలని ఏమీ పరిహరించదండి అయితే దేవుడే దేవుని కుమారుడే గొర్రెపిల్లలాగా వస్తాడు వచ్చి మన కొరకు మరణిస్తాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం అనమాట అయితే యేసుప్రభు శిలువలో మరణించడం ద్వారా మనకి పాపక్షమాపణ అంత గొప్ప రక్షణని మనం కోల్పోకూడదండి నాకు అనిపిస్తుంది అందరికీ తెలిస్తే బాగుండు ఏసుప్రభు రక్తం ద్వారా మనందరికీ పాపక్షమాపణ లేకపోతే చూడండి ఏదైనా మన భారత రాజ్యాంగం చట్టం ప్రకారము ఇలా చేస్తే చెప్తుంటారు త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ సెవెన్ అయితే చెప్తారు కదండీ ఇలా అప్పుడు జైలు శిక్ష అని అలాంటి శిక్షలు అనమాట పది ఆజ్ఞలకు వ్యతిరేకంగా కానీ మనం ఆయన సన్నిధిలో పాపాలను ఒప్పుకున్నప్పుడు ఏసుప్రభు అన్ని చించేస్తారండి మనల్ని మన్నిస్తారనమాట ఇప్పుడు ప్రక్క దొంగవాడు ఎన్ని హత్యలు చేశాడో కానీ ఏసుప్రభు జ్ఞాపకం చేసుకో నన్ను మన్నించు అనగానే పాపాలు మన్నించబడ్డాయి ఆత్మ పరిలోకానికి వెళ్ళిపోయింది ఆ కృపని మనం పొందాలండి మరి ఇంకా తర్వాత ఏంటి ముఖ్యమైన వినూతన నిబంధనలు అంటే దేవుడు పరిశుద్ధ ఆత్మని మన హృదయంలోనికి పంపిస్తున్నారు అన్నమాట పరిశుద్ధ ఆత్మ మన హృదయంలో నివసిస్తారు నివసించి మనకి ఒక గురువులాగా ఇదిగో చూడు ఏమని రాయబడి ఉందో ఇలా జీవించాలి పది ఆజ్ఞలు తండ్రి దేవుడు చెప్పారా ఏసుప్రభు చెప్పారా అష్టభాగ్యాలు దీని ఆత్ములు ధన్యులు దేవరాజ్యం వాళ్ళది అని హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని దర్శిస్తురు అని శాంతి స్థాపకులు ధన్యులు అని చూడు ఎలా ఏసుప్రభు క్షమించారో సిలువలోనూ కూడా క్షమించు అలా పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకి బోధిస్తారనమాట కనుకనే ఈ పరిశుద్ధాత్మని మంచి మనస్సాక్షి అంటాడండి పౌలు ఆ మనస్సాక్షి అంటే మన ఆత్మలో పరిశుద్ధ ఆత్మ నివసించడం అన్నమాట ప్రతి ఒక్కరిలో ఈ మనస్సాక్షిని చంపకూడదండి మనం ఆ దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలన్నమాట అందువల్ల నూతన నిబంధనలో మనకి ప్రవక్తలు కనపడరు పాత నిబంధనలో అయితే పదహారు మంది ప్రవక్తలు ఉన్నారు కదా ఇంకా అంతకుముందు ఏలియా ఎలిషా మరి మోషే కానీ నూతన నిబంధనలో ఉండరు ఎందుకంటే ఎవరు ఇంకొకరికి బోధించే అవసరం లేదంట నూతన నిబంధనలో మీలో ఉన్న పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు కనుక మీరు కూర్చొని బైబుల్ గ్రంథాన్ని చదువుకొనండి చదువుకొని దాన్ని పాటించండి పరిశుద్ధాత్మ సాయం చేస్తారు ఇలా జీవించండి ఇలా జీవించండి అని అనమాట అది ముఖ్యమైనదండి ఇప్పుడు మనం మాస్ చూస్తుంటాం టీవీలో కదా అయితే ఆ మాస్లో పాల్గొన్న వాళ్ళ వాళ్ళు ఆ యేసు ప్రభు శరీరాన్ని వాళ్ళు భుజిస్తారు మనం ఇలా చూస్తుంటాం అంతే కదా అలాగే టీవీలో మేము చూసాం మాస్ మాస్ చూస్తే మీరు హృదయంలోనికి వాక్యం వెళ్ళలేదు కదండీ మొన్న మా ఇంటికి వచ్చారు జాబ్ కావాలి అని ఒక అమ్మాయి మరింత ఎంఏ ఏదో ఎంకామ్ చదువుకున్నా అని చెప్పారు ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారనమాట ఇద్దరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్సే నేను అన్నాను అమ్మ నువ్వు బైబిల్ గ్రంథం ఎప్పుడన్నా చదువుతావంటే వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు ఏదో యూట్యూబ్లో చూస్తామండి అని చెప్తున్నారు ఎక్కడ ఉంటారంటే దివ్యవాణి ఛానల్కి వెనకాలే అనమాట ఒక్క వాక్యం కూడా మరి మీరు చదవలేదా రెండు మాటలు ఏవైనా చెప్పమ్మా అప్పుడు స్కూల్లో మరి నేను టీచర్గా అంటే జాబ్ ఇస్తానని చెప్పలేదు ఇంటర్వ్యూలో పాల్గొనొచ్చు అని చెప్పాను ఏదైనా రెండు మాటలు చెప్పు ఇప్పటి వరకు క్రిస్టియన్ కదా దాదాపు థర్టీ ఇయర్స్ ఉండొచ్చు ఒక్కటి చెప్పంటే ప్రయత్నించి ప్రయత్నించి ప్రభుయే నా కాపరి ప్రభు నా కాపరి ఇంకా ఏ కొదవలేదు ఒక్క మాట వచ్చిందనమాట ఇంకో రెండు లైన్ కూడా వచ్చినట్లుంది ఇంకా ఆగిపోయింది అప్పుడు నేనే నా దగ్గర ఉన్న బైబిల్ ఇచ్చానండి అంటే కుటుంబ ప్రార్థన అని హిందువుల కొరకు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా అది తయారు చేసామన్నమాట హిందూ చాలామంది వచ్చేవాళ్ళు పదివేల మంది వరకు మూతంగిక అనమాట ఇప్పుడు కూడా ఆదివారం వస్తారు అయితే వాళ్ళు బైబిల్ కావాలి కావాలి అంటే బైబిల్స్ లేవు కూడా అప్పుడు ఇప్పుడు కూడా లేవు మీరు ప్రార్థన చేయండి అప్పుడు ప్రభు ప్రేరణను బట్టి ఈ కీర్తనలు పెట్టమ్మా ఇరవై మూడు తొంభై ఒకటి యాభై ఒకటి నూట ఇరవై ఎనిమిది అలాగే మత్త వార్త చాలా ముఖ్యమైనది తర్వాత కొన్ని ప్రార్థనలు ఏసు రక్తంలోని శక్తి అట్లా కొన్ని ప్రార్థనలు పెట్టి ఒకటి తయారు చేయంటే తయారు చేశానండి దేవుని యొక్క ప్రేరణని బట్టి అనమాట అప్పుడు ఇది చదువుకోమ్మా మతేసు తీసు వార్త ఇవన్నీ చదువుకొని అప్పుడు రా ఇంటర్వ్యూస్ ఇప్పుడు ఉండవులే ఏప్రిల్లో ఉంటుంది అని చెప్పాను ఆ అమ్మాయికి కానీ వాళ్ళ భర్తకి కానీ పాప ఉందంట మరి మీ అత్తమ్మ మామయ్య అంటే మామయ్య కూడా బీకామ్ చదివారు చర్చికి కూడా రారు మరి అత్తమ్మ ఇంట్లో ఉంటారు ఆమె కూడా బాగానే చదువుకున్నారు కానీ బైబిల్ చదవరని చూసారా మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయో దేవుని యొక్క వాక్యం ఒక్కటి కూడా లేకుండా ఎలా అండి మొత్తం ఐదు ఆరు ఏడు అధ్యాయాలు ఏసుప్రభు బోధించి మొదటి ప్రసంగం కొండ మీద ఏడు ఇరవై ఒక్కట్లో చెప్తారు ప్రభువు ప్రభు అని పిలిచేవాళ్ళు పరలోకానికి రారు కానీ నా తండ్రి చిత్తం చేసేవాళ్ళు అంటే యేసుప్రభు బోధించినంత తన సొంత బోధన కాదండి వాళ్ళ నాన్న ఏం చెప్తారో విని ఆయన బోధించారన్నమాట మనం కూడా ఏసుప్రభు పరిశుద్ధాత్మ ఏం చెప్తారో దాన్ని వినాలన్నమాట బోధించి ఇలా ఉంటే పరిలోకానికి వస్తారని కనుక ఇప్పుడైనా మీరు బైబిల్ చదువుకోనండి అయితే ఇప్పుడు ఏసు రక్తం గురించి ధ్యానించుకుందామండి ఈ పుస్తకం కూడా ఎలా మరి రాయడం జరిగిందో అది కూడా చెప్తాను రెండు వేల పన్నెండు కావచ్చండి తొంభై ఏడులో దేవుడు నన్ను సేవకు పిలిచారండి అప్పుడు ఇక్కడ ముత్తంగిలో వడకానికి వెళ్ళాను అనమాట చాలా కష్టాల మధ్యలో మే నెలలో పద్నాలుగు నుంచి పదిహేడు ఇంగ్లీష్ రిటైడ్ తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ వడకంలో నా లోనికి వెళ్ళారు నా శరీరంలో నా హృదయంలోనికి అప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదివించారండి ఒక్క పది రోజుల్లో పాత నిబంధన అంతా అయిపోయింది ఇరవై ఏడుకి మరి పోట అనమాట పోటాకి దేవుడు తీసుకెళ్లారు అక్కడ ఒక వారం రోజులు మే నెల ఇరవై ఏడు నుంచి జూన్ థర్డ్ వరకు కావచ్చండి వారం రోజులు అనమాట అప్పుడు ఇంకా పది ఆజ్ఞలు చెప్తున్నారండి బుధవారం రోజున ఒక బ్రదరు ఉన్నప్పుడు ఒక్కొక్క వాక్యం అనమాట పది ఆజ్ఞలు వివరిస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ నాకు అకస్మాత్తుగా కల్వరి దర్శనాన్ని చూపించారు ప్రభు సిలువలో రక్తం కారుస్తున్నారు ఒంటి నిండా రక్తమే ఇంకా అసలు రక్తం లేని చోట లేదు అసలు స్కిన్ లేదు ఇంకా ముళ్ళ కిరీటం కనపడలేదు కానీ పెద్ద పెద్ద లోతుగా గాయాలన్నమాట బ్రెయిన్ సెల్స్ కనబడుతున్నాయి నా ఆత్మ కన్నులతో నేను ఆ రోజు చూసిన దర్శనం నాకు ఇంకా గుర్తుందండి అది ఇంకా ఎట్లా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట ప్రభు చెప్పారు మీ పాపం వల్ల మీరు నన్ను ఇలా సులువ వేస్తున్నారు నా పాపాలన్నీ జ్ఞాపకం చేశారు పరిశుద్ధ ఆత్మ వస్తే తప్ప మన పాపస్థితి మనకు తెలియదండి త్రాగుబోతులు రోడ్ మీద పడతారు త్రాగి కదా ఇప్పుడు కూడా చూస్తుంటాను వాళ్ళకి తెలియదు కదా అప్పుడు ఏం జరిగినా పురుగులు పోయినా పైన పాము పోయినా తెలియదు అలాగే పరిశుద్ధ ఆత్మ లేని వాళ్ళకి వాళ్ళ పాపస్థితి తెలీదు ఎంత పాపంలో ఉన్నారు అని కానీ ఏసు రక్తంలో కడగబడినప్పుడు మన పాపస్థితి మనకు తెలుస్తుందండి పరిశుద్ధ ఆత్మ మన ఆత్మలోనికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మన మనస్సాక్షిని కడుగుతారనమాట కడిగినప్పుడు ఇది పాపం ఇది పాపం ఇది పాపం అని ఒప్పిస్తారు లేకపోతే కొంతమంది చూడండి ఎంత పాపంలో ఉంటారు ఎట్లా ఇలా చేయగలుగుతున్నారు అనిపిస్తుంది అనమాట అప్పుడు ఎలా అంటే వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోయింది ఇంకా చనిపోయినప్పుడు వాళ్ళు ఇంకా ఆత్మ చచ్చిపోయింది శరీరం మాత్రమే ఉంది అప్పుడు సైతాన్ లోపలికి వెళ్ళి ఈ మనుషుల శరీరాన్ని వాడుకొని వాడి పనులు చేస్తారన్నమాట టెర్రరిస్టులు చూడండి ఎంత భయంకరంగా చేస్తున్నారంటే వాళ్ళు కాదు మనం వాళ్ళ శరీరాన్ని చూస్తున్నాం లోపల వాళ్ళ శరీరాన్ని ఆక్రమించుకొని సైతాన్ శక్తులు పనిచేస్తున్నాయన్నమాట అందుకే మనం మనుషులతో పోరాటం చేయొద్దు ప్రభు అంటారు అంధకార శక్తులతో వాళ్ళ లోపల ఉన్న అంధకార శక్తులతో మనం పోరాటం చేయాలి ఆ పోరాటంలో ఒక ఆయుధం ఏంటంటే ఏసు రక్తం ఒక ఆయుధము ఏసుప్రభు యొక్క వాక్యం ఒక ఆయుధం ప్రేమ అండి ప్రేమతో మనం జయించగలుగుతాం ఐక్యత సైతాన్ని జయించాలంటే కుటుంబాల్లో సంఘాల్లో ఐక్యత ఉండాలండి ప్రేమ ఉండాలి అప్పుడు సైతాన్ శక్తులు పని అన్నమాట అయితే తొంభై ఏడు తర్వాత ప్రభు నాకు పరిశుద్ధ ఆత్మనిచ్చిన తర్వాత మూడు గంటలకి లేపుతారండి వేకోజామున లేచిన తర్వాత నేను దేవుని స్థుతించి మరి పరిశుద్ధ ఆత్మ దేవుడే విజ్ఞాపన చేపిస్తారు కొన్నిసార్లు భాషల్లో అట్లా మాట్లాడుతుంటే నేను ఆత్మలో కాశ్మీర్లో మిలిటెంట్స్ దగ్గర లేకపోతే నక్సల్స్ దగ్గర లేకపోతే గాజాలో లోపల అక్కడ అట్లా చూపిస్తారనమాట అలా ప్రార్థించిన తర్వాత బైబిల్ తీసి మాట్లాడండి ప్రభు అంటే ఒకరోజు దర్శన గ్రంథం ప్రకటన ఏడు అధ్యాయం అండి అలా ఏడు అధ్యాయం తొమ్మిది చదువుతుంటే అక్కడ యోహన్ అనమాట ఏసు ప్రభు చిన్న శిష్యుడు ప్రేమించిన శిష్యుడు ఆత్మలో పరిశుద్ధ ఆత్మ ఆయనని పరలోకాన్ని తీసుకెళ్తాడు ఆయన శరీరం మాత్రము క్రీస్తు శకం తొంభై ఆరు అండి పద్మాసు ద్వీపంలో చెరసాలలో అనమాట ఆ ద్వీపంలో చెరసాలంటే చీకటి డన్జి అని అంటారు చూడండి సేమ్ సొరంగాలే అనమాట అలా ఉంది శరీరం అక్కడ కానీ ప్రభు దినాన పరిశుద్ధాత్మ ఆయనను ఆవేశిస్తుంది ఆయనని పరిశుద్ధాత్మ పరలోకానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన ఆత్మలో పరలోకంలో ఉంటాడనమాట ఆ చూస్తాడు నాలుగు అధ్యాయం నుంచి మీరు చూస్తే సింహాసనం మీద తండ్రి దేవుడు ఆసీనుడై ఉంటాడు అనమాట ఇరవై నలుగురు పెద్దలు ఆయన చుట్టూ ఉంటారు నాలుగు జీవులు సింహాసనం చుట్టూ ఎదురుగా కోట్ల కొలది మరి దేవదూతలు స్థుతిస్తున్నారు తర్వాత అన్ని దేశాల నుంచి ప్రజలు అక్కడ ఉన్నారంటండి అంటే ఆత్మ అనమాట వాళ్ళు చనిపోయిన తర్వాత ఆత్మలో అన్ని దేశాల వాళ్ళు ఉన్నారంట అన్ని తెగల వాళ్ళు ఉన్నారంట కనుక మీరు తెలుసుకోనండి మా డినామినేషను మా దేశము లేకపోతే మేము యూదులు అరబ్బులు ఇండియన్స్ ఏం తేడా లేదండి అందరూ మందులు అక్కడే ఉంటారు మందులు అందరూ ఒకే పరిలోకంలో ఉంటారు మనందరికీ ఒకే దేవుడు కనుక ఇప్పుడే మనం అలా కలిసి ఉండాలన్నమాట వసుదైక కుటుంబం అందరూ ఉంటారు అక్కడ మరణించిన వాళ్ళు తెల్లని వస్త్రాలు మహిమ వస్త్రాలని ధరించి ఉంటారంట నీతి మంతులు పరలోకానికి వెళ్ళేటప్పుడే దేవుడు వాళ్ళకి మహిమ వస్త్రాలను ఇస్తారండి ఈ శరీరం కూడా వస్త్రమే మట్టి వస్త్రం అనమాట కనుక ఈ వస్త్రం ఇక్కడ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది శరీరం మనం కాదు కనుక శరీరంలో జీవించొద్దు ఆత్మలో జీవించాలి వాక్యం ప్రకారం జీవించాలి అప్పుడు ఈ శరీరం మట్లోకి వెళ్ళగానే దేవుడు మనకి మహిమ వస్త్రాన్ని ఇస్తారు ఆ వస్త్రంతో పరిలో కానికెళ్తామన్నమాట అక్కడ మహిమ వస్త్రాన్ని ధరించి అందరూ చేతిలో మట్టలు పట్టుకొని ఖర్జూర మట్టలు దేవుని స్తిస్తున్నారనమాట సింహాసనాసీనుని వలన గొర్రె పిల్ల వలన మాకు రక్షణ కలుగుతుంది అని అప్పుడు యోహాను ఆ తండ్రి దేవుని సింహాసనం చుట్టూ ఇరవై నలుగురు పెద్దలు ఉంటారు కదా వాళ్ళలో ఒకరు యోహాన్ని అడుగుతారనమాట వీళ్ళందరూ వీళ్ళందరి ఎవరునూ చెప్పు అంటారు తెల్లని వస్త్రాలు వేసుకొని ఇలా స్థుతిస్తున్నారు నాకేం తెలుసయ్యా నేను ఇక్కడే ఇప్పుడే వచ్చాను మీరు ఇక్కడ ఉన్నారుగా చెప్పండి అని అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దల్లో ఒక ఆయన ఏం చెప్తాడంటే యువానికి వీళ్ళు భూలోకంలో మహాశ్రమల్ని అధిగమించారంట అంటే నీతి మంతులకి శ్రమలు వస్తాయండి దుష్టులకి రావు ఎందుకంటే దుష్టుడు సైతాన్ని పరిపాలించే ఈ దేశంలో దుష్టులు కంఫర్టబుల్గా ఉంటారు మంతులకే శ్రమలు వస్తాయి మహాశ్రమల్ని అధిగమించి కూడా నీతిగా ఉన్నారనమాట యోగుకి కష్టాలు వచ్చాయి కదా వీళ్ళు ఏసు రక్తంలో కడగబడిన వాళ్ళు అని ఈ మాట అండి వేకోజామున నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఏసు రక్తంలో కడగబడిన వాళ్ళు పరలోకంలో ఉంటారు దేవుని స్వరం నాకు వినబడుతుంది జసింత అర్థమవుతుందా ఎవరుంటారు పరలోకంలో చెప్పు అంటే పరిశుద్ధాత్మ నన్ను అడుగుతుంటే మహాశ్రమలను అధిగమించిన వాళ్ళు ఎవరికి శ్రమలు వస్తాయి ఈ లోకంలో ముప్పై నాలుగో కీర్తనలో ఏముంది నీతి మంతులకు అనేక శ్రమలు వస్తాయి అని ఉంది కదా మరి నీతి మంతులు తర్వాత ఎవరు ఏసు రక్తంలో కడగబడిన వాళ్ళు ఏసు రక్తంలో కడగబడిన వాళ్ళు పరిలోకంలో ఉంటారు కనుక ఆ యేసు రక్తం గురించి ఒక పుస్తకం రాయి అని ప్రేరణ వచ్చినప్పుడు ఈ పుస్తకం రాయడం జరిగిందండి ఇది నా యొక్క అనుభవం అనమాట ప్రభు చెప్పారు నీ అనుభవాన్ని కూడా జోడించి రాయి అని చెప్పి అప్పుడు ఎలా ఏసు రక్తం నన్ను శుద్ధి చేసింది పూటాలో వడకం చేస్తున్నప్పుడు నా పాపాలు నాకు చూపించి నేను పశ్చాత్తపడేలాగా చేసి నా పాపాలన్నీ ఒప్పుకొని ఏసు రక్తంలో కడుక్కున్న తర్వాత ఏసుప్రభు ఎలా మహిమ మహిమవస్త్రాన్ని ఇస్తారు మనము తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం ద్వారా యేసు ప్రభు చెప్తున్నారు తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి వెళ్ళిపోయి పందుల యజమాని దగ్గర పందుల పొట్టు తినడానికి కూడా కష్టం పందుల యజమాని అంటే సైతాన్ అనమాట పందుల పొట్టు అంటే అవినీతికరమైన డబ్బు అవినీతికరమైన అన్నమాట అన్ని రకాలు పాపం చూడడము పాపం సంబంధమైనవి తినడము త్రాగడము అవినీతి పనులు పందుల పొట్టు పందుల యజమాని దగ్గర వెళ్ళి పందులని కాస్తున్నాడు కానీ ఆయనకి కన్నువిప్పు కలుగుతుంది మనందరికీ కన్నువిప్పు కలగాలి ఎప్పుడంటే ఆత్మ వచ్చినప్పుడు మన ఆత్మ కన్నులను తెరుస్తాడు ఛీ ఇక్కడ నేను ఉండేది నా తండ్రి ఇంట్లో పని వాళ్ళే ఎంత వైభవంగా ఉన్నారు నేను ఇక్కడ ఉండను నా తండ్రి దగ్గరికి వెళ్తాను పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు ఆ కోరికను కలుగజేస్తాడండి మనందరికీ ఎవరెవరు పందుల పొట్టు తింటున్నారో ఈరోజు పరిశుద్ధ ఆత్మ వాళ్ళని దర్శించాలి పరిశుద్ధ ఆత్మ వాళ్ళ ఆత్మ కన్నుల్ని తెరవాలి వాళ్ళని చీ అనుకోవాలి మనం ఎప్పుడైతే చీ ఇలాంటి పనియా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఆ కోరిక కూడా ఆయనే కలగజేస్తాడు తీసుకొని వస్తాడు పరిశుద్ధాత్మ యేసుప్రభు దగ్గరికి అలాగే తండ్రి దగ్గరికి అనమాట తండ్రి చూడండి కుమార్ని కౌగిలించుకుంటాడు తప్పిపోయిన కుమారుడు మురికి బట్టలు తీసేసేయండి మేలి వస్త్రాలు తొడగండి మనకి మహిమ వస్త్రాలని ఇస్తాడు రక్షణ వస్త్రం నీతి వస్త్రం అనమాట తండ్రి ఏం ధరించుకుంటాడు చూడండి ఆ ఉంగరాన్ని కూడా తీసి పెడతాడు యోసేపుకి ఐగుప్తులో ఆ రాజు తన ఉంగరం తీసి యోసేఫ్కి పెడతాడు తను లాంటి మహిమ వస్త్రాలను ఇస్తాడనమాట వస్త్రాలు దేవుని యొక్క పిల్లలకి దేవుడిచ్చేవండి అవి ఈ అభిషేక మహిమ వస్త్రాలని ఇస్తాడనమాట రక్షణ వస్త్రాలను ఇస్తాడు ప్రభు అలా యేసు రక్తంలో కడగబడిన తర్వాత మనల్ని అలా ఉంచడండి మహిమ వస్త్రాలనిచ్చి ఇచ్చి మనల్ని సేవలో వాడుకుంటాడనమాట కనుక మీరు చదువుకోవాలి ఇది చదవండి ముందుగా ఆ దర్శన గ్రంథం ప్రకటన ఏడు చెప్పాన తొమ్మిది నుంచి ఆ తర్వాత యోహాన్ మొదటి అండి అక్కడ యోహాన్ ఏం రాస్తాడంటే ఏడో వచనంలో అనమాట ఆయన పుత్రుడకు ఏసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది మన శరీరాన్ని మనము నీళ్ళతో సబ్బుతో కడుక్కుంటాం కదండి మరి ఆత్మని దేంతో కడుక్కోవాలంటే ఏసుప్రభు రక్తంతో ఏసుప్రభు వాక్యంతో కడుక్కోవాలండి ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది అలాగే ప్రభు యొక్క వాక్యం అనమాట మళ్ళాకి మూడు రెండులో దేవుడు చెప్తారు దేవుని యొక్క వాక్యము చాకలి సబ్బు లాంటిది అని సబ్బు ఎట్లా మురికిపోతుంది కదా కొన్నిసార్లు మురికి బట్టలు అంటే నీళ్ళలో సరిపేసి నానబెడతాం కదా అప్పుడు పోతే అట్లా మన ఆత్మ దేవుని వాక్యంలో నానాలండి అలాగే ఏసుప్రభు రక్తంలో ఆత్మే కాదు మన మనస్సు ఏసు రక్తం లోపలికి వెళ్ళి శుద్ధి చేయాలి ఆలోచనలని కాన్షియస్ అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ ఏరియాస్లో ఎక్కడెక్కడ పాపం దాగి ఉందో ఏసు రక్తం వెళ్ళి మనల్ని శుద్ధి చేయాలన్నమాట ఆత్మని శరీరాన్ని నాలుక కళ్ళు చెవులు అన్నింటినీ కూడా శుద్ధి చేయాలి మోసే గుడారాన్ని నిర్మించిన తర్వాత నిర్గమకాండం నలభై అధ్యాయంలో రక్తం ఆ గొర్రెపిల్ల రక్తం తీసుకొని ప్రతి ఒక్కటి గుడారంలో ఉన్న ప్రతి వస్తువుని నీవు అభిషేకించు అలాగే యాజకుల్ని కూడా అభిషేకించాను మనల్ని అభిషేకించుకోవాలి ఏసు రక్తంలో అలాగే మన ఇంట్లో ఉన్న వస్తువులను కూడా అనమాట యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది లేకపోతే పాపం చేసి ఉంటే సైతానికి బానిసలవుతామన్నమాట కనుక ఆ బానిసత్వం నుంచి మనల్ని యేసు ప్రభు విడిపించాడు తండ్రికి తన రక్తాన్ని ఇచ్చే అనమాట తండ్రికి రక్తాన్ని అర్పించినప్పుడు తండ్రి దేవుడు సైతానికి ఆజ్ఞాపిస్తాడు నా బిడ్డల్ని విడిచిపెట్టు ఎందుకంటే నా కుమారుడు ఈ బిడ్డ కొరకు వెల చెల్లించాడు తన రక్తాన్ని ఇచ్చాడు నిబంధన రక్తం అన్నమాట కనుక విడిపించు అని సుప్రీంకోర్టులో జడ్జి ఎలాగైతే ఆజ్ఞ ఇస్తాడో జైల్లో ఉన్న వాళ్ళకి అధికారులకి విడిపించండి అని అలా అనమాట యేసుప్రభు రక్తాన్ని తండ్రికి ఇచ్చినప్పుడు తండ్రి అక్కడ సైతాన్ని ఆజ్ఞాపించినప్పుడు మనకు విడుదల కలుగుతుంది అనమాట మిగతాది రేపు మనం ధ్యానించుకుందాము ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం గాక ఏసయ్య మీ సిలువ మరణం ద్వారా మీ రక్తం ద్వారా మమ్మల్ని పాపం నుంచి సైతాను బానిసత్వం నుంచి విడిపించినందుకు వందనాలు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ ప్రభా మీ రక్తంలో కడగబడదురుగాక అందరినీ కడగండి మీ రక్తాన్ని చిరకరిస్తున్నాం ప్రభా కల్వరి శిలువ చెంతకు ఆత్మలో ఈ బిడ్డలు వచ్చుదురుగాక తండ్రి మిమ్మల్ని పొడిచినప్పుడు నీరు రక్తం వచ్చింది అన్నారు నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది మరి మీ రక్తంలో వాక్యంలో అందరినీ కడగండి ప్రభా పాపం నుంచి విడుదల బిడ్డలకి రోగం నుంచి విడుదల శాపం నుంచి విడుదల బాధల నుంచి విడుదల సైతాన్ యొక్క ఆ బానిసత్వం నుంచి విడుదల కలుగునుగాక కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులను చేసినచో మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ యూ విల్ బీ ఫ్రీ ఇన్ డీడ్ అని యోహాన్ ఎనిమిది పదహారు బిడ్డలకి నెరవేర్చండి వాళ్ళు ఇల్లంతా మీ రక్తంలో శుద్ధి చేయబడును గాక అయినా వాళ్ళకి సంబంధించినవన్నీ ముఖ్యంగా ఆలోచనలలోనికి మీ రక్తం వెళ్ళును గాక అంతరాత్మలోనికి మీ రక్తం గాక చీకటి రహస్యమైన పాపాలు ఎక్కడ దాగి ఉన్నాయో ఏసు రక్తంలో అవన్నీ కూడా శుద్ధి చేయబడును గాక అవి కాలిపోను గాక ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీరు ఏసు రక్తం చదువుకొనండి ఈరోజు మేము కూడా ఇదే చదువుకున్నాము ఏసు రక్తంలో కడుక్కొనండి నా ప్రాణాత్మ శరీరాల్ని కడిగి శుద్ధి చేయండి చిలకరించే సయానీదు రక్తము ఆ పాట పాడుకుంటూ మీ ప్రాణాత్మ శరీరాల్ని కడుక్కొనండి అప్పుడు పాపం నుంచి రోగం నుంచి అప్పు బాధల నుంచి సైతాన్ బానిసత్వం నుంచి మనకి విడుదల కలుగుతుంది రేపటి తినాన యేసు రక్తం ద్వారా మనకి ఏ ఆశీర్వాదాలు వస్తాయి ఎంత శక్తి ఉంది ఏసు రక్తంలో తెలుసా ఒక్క చుక్క ఏసు రక్తంలో ఉన్న శక్తి సైతాన్ రాజ్యంలో ఉన్న శక్తి కంటే చాలా గొప్పదన్నమాట సైతాన్ రాజ్యంలో కొంతమంది మాట్లాడతారు కదా ఇలా ఇలా అని వాడి శక్తి జీరో శక్తి గొప్ప శక్తి మీరు పాట పాడుకోండి మా స్కూల్లో పిల్లలకి కూడా నేర్పిస్తాం నేను ఎవరింటికి వెళ్ళిన పిల్లలు కనబడితే జీజస్ పవర్ సూపర్ పవర్ సూపర్ 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 పవర్ ఏసు శక్తి గొప్ప శక్తి గొప్ప 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 శక్తి అలా అని నోటితో చెప్పుకోనండి గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బ్లెస్ డే ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్ంత రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్